ప్రభు ప్రభుయేసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పద్మూడవ శనివారము నేను నా ప్రజలైన ఇజ్రాయేలీయులను రక్షించి వారిని వారి స్వదేశమున జీవించినట్లు చేయుదును మొదటి పట్టణము ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదహైదవ వచనం వరకు ఆ దినమున నేను కూలిపోయిన కుటీరము వలెనున్నా దావీదు రాజవంశమును పునరుద్ధరింతును ఆ ఇంటి బాగు బాగుచేసి దానిని తిరిగి కట్టి పూర్వస్థితికి కొనివత్తును కావున ఇజ్రాయలీలు యధోమున మిగిలియున్న భాగమును పూర్వము నాకు చెందిన జాతులన్నింటినీ తిరిగి జయింతురు ప్రభువు ఇట్లనుచున్నాడు పొలము దున్నగానే పంట పండు కాలము వచ్చును విత్తనములు చల్లగానే ద్రాక్ష పండ్లు తొక్కించు కాలము వచ్చును పర్వతముల నుండి తీయని ద్రాక్షారసము ప్రవహించును కొండల నుండి ద్రాక్షాసవము పారును నేను నా ప్రజలను మరలా తమ దేశమునకు కొనివత్తును వారు శిథిలమయ్యున్న తమ నగరములను పునర్నిర్మించుకొని వాణిలో వసింతురు ద్రాక్షలు నాటి ద్రాక్షారసము గోలుదురు తోటలు వేసి పండ్లు భుజింతురు నా ప్రజలను నేను వారికిచ్చిన గడ్డపై నాటుదును ఇక మీదట వారినెవరును పెళ్ళగింపజాలరు ఇది మీ దేవుడైన ప్రభువాక్కు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు తన ప్రజలతో శాంతిని గూర్చి ముచ్చటించును ఈనాటి సువిశేషము మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు యోహాను శిష్యులు యేసును సమీపించి మేము పరిసెయిలు కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని మీ శిష్యులు ఎన్నడును ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా చింతింతురు పెండ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు పాతగుడ్డకు వేయుటకు క్రొత్తగుడ్డను ఎవడు ఉపయోగించును అట్లు ఉపయోగించిన క్రొత్తగుడ్డ కృంగుట వలన ఆ పాతగుడ్డ మరింత చినిగిపోవును క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరు పోయిదురు అట్లు పోసిన ఎడల అవి పిగులును ఆ ద్రాక్షారసము నేలపాలగును తిత్తులు నాశనమగును అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలో పోయుదురు అప్పుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక